ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాని డైరీస్ అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి సో ఈరోజు వీడియోలో నేను బేబీకి సంబంధించిన ఒక మంచి ఫుడ్ చూపించబోతున్నాను ఏంటంటే చిన్న పిల్లలకి 6 మంత్స్ తర్వాత నుంచి అన్నప్రాసన అనేది చేస్తూ ఉంటారు అన్నప్రాసన చేసిన తర్వాత నుంచి వాళ్ళకి సాలిడ్స్ అనేవి కూడా అలవాటు చేస్తూ ఉంటారు చిన్న పిల్లల డైజెషన్ సిస్టమ్ అనేది చాలా స్లో ఉంటుందన్నమాట సో అందుకని వాళ్ళు తొందరగా ఫుడ్ అనేది డైజెస్ట్ చేసుకోలేరు సో ఎలాంటి ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళ డైజెషన్ సిస్టమ్ అనేది స్పీడ్గా ఉంటుంది అండ్ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండడానికి ఎలాంటి ఫుడ్ పెడితే బాగుంటుంది అని నేను ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను నేను ఉగ్గు ప్రిపరేషన్ చూపించబోతున్నానండి ఉగ్గు ప్రిపరేషన్ అనేది 6 మంత్స్ బేబీస్ నుంచి 5 ఇయర్స్ బేబీస్ వరకు ఈ ఫుడ్ అనేది పెట్టచ్చు సో నా బేబీ కోసం నేను ప్రిపేర్ చేసుకున్నాను సో నేను నా వీడియో మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను సో మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే నాకు తెలిసిన బామ్మగారి దగ్గర తెలుసుకున్నాను అండ్ బేబీస్కి డైజెషన్ సిస్టమ్ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొందరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది మనం పెడుతూ ఉంటే కనుక వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు ప్లస్ మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అండ్ వాళ్ళకి కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది మనం అందించాలన్నమాట సో ఎందుకంటే సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బేబీస్ మిల్క్ తీసుకోవడం అనేది తగ్గించేస్తారు సో అలా తగ్గించినప్పుడు మనం మిల్క్లో ఉండే ప్రోటీన్స్ అండ్ కాల్షియం అనేది మనం బేబీకి ఫుడ్లో కూడా ఇస్తేనే వాళ్ళు కరెక్ట్గా కరెక్ట్ వెయిట్ మెయింటైన్ అవుతుంది అండ్ కరెక్ట్ హైట్ మెయింటైన్ అవుతుంది అండ్ వాళ్ళు హెల్దీగా పెరగడానికి కూడా చాలా యూజ్ అవుతుంది సో ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఉగ్గు ప్రిపరేషన్ అనేది మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అండ్ బేబీస్కి ఇలాంటి ఫుడ్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళు తొందరగా డైజెషన్ చేసుకోగలుగుతారు ఆఫ్టర్నూన్ టైం నేను మాక్సిమం రైస్ ఐటమే పెడుతూ ఉంటాను సో ఈవినింగ్ టైం ఉగ్గు అనేది పెడుతూ ఉంటా మీ బేబీ 6 మంత్స్ దాటిన తర్వాత నుంచి మీరు ఈ ఉగ్గు అనేది హ్యాపీగా పెట్టుకోవచ్చు సో వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఉగ్గు ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం తీసుకోవాల్సిన ఐటమ్స్ ఏంటంటే కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు వేరుశనగుళ్ళు బార్లీ వాము డ్రై ఫ్రూట్స్ అయితే నేను జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు తీసుకున్నా మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు కందిపప్పులో అనేది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ ఫైబర్ అది సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్లో కందిపప్పు అనేది మేజర్ సోర్స్ అన్నమాట అండ్ నెక్స్ట్ పెసరపప్పులో విటమిన్ ఏబిసి ఉంటాయి అండ్ దీంట్లో ఐరన్ కాల్షియం పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనకి లో ఫ్యాట్ ఫుడ్స్లో పెసరపప్పు అనేది మేజర్ ఫుడ్ అన్నమాట అండ్ దీంట్లో ప్రోటీన్స్ అండ్ ఫైబర్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ మినప్పప్పు వచ్చేసి ఎనర్జీని బూస్ట్ చేయడానికి బోన్ హెల్త్ పెంచడానికి డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ దీంట్లో కూడా రిచ్ ఇన్ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వేరుశనగుళ్ళు ప్రోటీన్ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటాయి అండ్ దీంట్లో రిచ్ న్యూట్రియన్ ఫుడ్ అన్నమాట మనం తీసుకునే ఫుడ్స్లో దీంట్లో ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయి అండ్ దీంట్లో బి విటమిన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ బార్లీ అనేది గుడ్ డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వాములో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి సో డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడంలో వాము చాలా మేజర్ ప్రాపర్టీ అనుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రైస్లో విటమిన్స్ అండ్ న్యూట్రియన్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మనం రెగ్యులర్గా యూస్ చేసే ఫుడ్లో రైస్ కంపల్సరీ తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ హెల్దీ ఫ్యాట్స్ లో క్యాలరీ ఫుడ్స్ అండ్ న్యూట్రియన్ వాల్యూస్ ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి రెగ్యులర్గా మనం డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకుంటూ ఉంటే సో నేను ఈ మెజర్ కప్తో 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అండ్ 1/4 కప్లో అన్ని పప్పులు తీసుకున్నాను అనమాట ఒక్కొక్క కప్పు 1/4 మాత్రమే తీసుకున్నాను సో వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను సో ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసేసుకుని నేను నీట్గా వాష్ చేసేసుకుంటాను నేను అయితే ఒక 3 టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను ఎందుకంటే పురుగు పట్టకుండా ఉండడం కోసం మనం చాలా రకాల పౌడర్స్ అవి యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక 3 టైమ్స్ అనేది వాష్ చేసుకుంటే చాలా మంచిది అండ్ మనం బేబీకి పెట్టే ఫుడ్ కాబట్టి కంపల్సరీ వాష్ చేసిన తర్వాతనే మీరు ఏ ఫుడ్ అయినా బేబీకి అనేది అందించండి సో నేను వీటిని నీట్గా వాష్ చేసేసుకుని స్ట్రైనర్ ద్వారా నీట్గా స్ట్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో అయితే ఒక 2 గ్లాసెస్ డ్రింకింగ్ వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక 2 to 4 అవర్స్ అనేది అలా పక్కన పెట్టేసుకుని నానబెట్టుకుని పెట్టుకుంటానన్నమాట మనకు 2 to 4 అవర్స్ అయితే సరిపోతుంది సో ఇవి నానిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను సో నానిపోయాయండి బాగా చాలా ఉబ్బాయి చూడండి నేను చూపిస్తున్నాను ఈ వాటర్ అంతా కూడా అబ్జార్బ్ చేసుకుంది సో కొంచెం వాటర్ అయితే ఉంది సో నేను ఆ వాటర్ని కూడా రిమూవ్ చేసేసుకుంటాను సో వాటర్ అయితే రిమూవ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు మనం వీటిని సన్లైట్లో డ్రై చేసుకోవాలన్నమాట మనకి ఎండ బాగా తగిలే ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది
తొందరగా డ్రై అయిపోతాయి. సో కాబట్టి నేను వీటిని ఒక 2 ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం పలచగా పరుచుకుని డ్రై చేసుకోవడానికి సన్లైట్లో పెట్టుకుంటాను ఎండలో. నేను వీటిని 2 ప్లేట్స్లోనూ ట్రాన్స్ఫర్ చేసేసుకుని పెట్టేసుకున్నాను అండ్ సన్లైట్లో కూడా పెట్టేశాను. సో పలచగా పరుచుకున్నాను కాబట్టి ఈవినింగ్ కల్లా నాకు చాలా డ్రై అయిపోతున్నాయి. అండ్ దీనిపైన ఏమన్నా మనకు తెలియకుండా ఏమన్నా దుమ్ము అది పడే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో కాబట్టి నేను ఒక క్లాత్ పెట్టుకుని దీన్ని ఎండలో ఉంచానన్నమాట. ఇవి బాగా డ్రై అయిపోయాయండి. అండ్ జీడిపప్పులు అవి కూడా డ్రై అయిపోతాయని డౌట్ రావచ్చు. జీడిపప్పులు అయితే డ్రై అవుతాయి కానీ గట్టిగా అయితే అవ్వవు అనమాట. చూసారు కదా చాలా పొడిపడలాడుతూ డ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక మందపాటి బాండీ పెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టుకుని. ఇప్పుడు కొంచెం బాండీ అనేది హీట్ అయిన తర్వాత నేను ఈ మిక్చర్ అంతా మొత్తం వేసేసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటాను. డ్రై రోస్ట్ అనేది ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే మాడిపోకుండా ఉంటాయి. మనం బేబీ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా పేషెంట్గా ప్రిపేర్ చేయాలండి. ఎందుకంటే మనకి వాళ్ళకి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ఇవ్వాలి కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. దీంట్లో నేను ఒక చిట్టికడు వామ్ వేస్తున్నాను. వామ్ డైజెషన్ సిస్టమ్కి చాలా మంచిది. అండ్ చిన్నపిల్లల్లో చాలామందికి మిల్క్ అది డైజెస్ట్ అవ్వకపోతే కనుక వామ్ వాటర్ పట్టించమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వామ్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక బౌల్లో కొంచెం వామ్ వేసుకుని దాంట్లో హాట్ వాటర్ వేస్తే ఒక 10 మినిట్స్ తర్వాత పట్టిస్తే కనుక వాళ్ళకి వామిటింగ్స్ అనేవి రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి కనుక. సో నేను వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 8 to 10 మినిట్స్ అనేది డ్రై రోస్ట్ చేసేసుకున్నాను. ఇవి డ్రై రోస్ట్ అయిపోయాయి చూసారు కదా. సో వీటిని అయితే నేను కొంచెం కూల్ అయ్యేంత వరకు అలానే పెడుతున్నాను. కూల్ అవ్వకుండా మీరు మిక్సీ పెట్టుకుంటే మాత్రం అది పొడిపడలాడుతూ రాదండి, ముద్ద మెద్ద కింద వస్తుంది. అండ్ మీకు ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉండదన్నమాట. కాబట్టి కంపల్సరీ ఇవి చల్లారిన తర్వాతనే మిక్సీ చేసుకోవాలి. తర్వాతనే మనం ఎక్కువ రోజులు ఒక 2 to 3 మంత్స్ అనేది స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ చల్లారేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో నేను అయితే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇవి అయితే బాగా చల్లారిపోయాయి. సో ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీంట్లో మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను కదా, మిక్సీ పెట్టేసుకుని ఎలా ఉందో చూపిస్తాను. సో రెడీ అయిపోయిందండి ఉగ్గువు. చూసారుగా ఎంత ఫైన్ పౌడర్ లాగా నాకైతే సెరలాక్ లాగా అనిపిస్తుంది. అది నరమ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది, కమ్మగా ఉందన్నమాట. మనం సాల్ట్ అది యాడ్ చేయలేదు కదా. సో కమ్మగా ఉంది, చాలా బాగుందండి. అండ్ స్మెల్ అది కూడా చాలా బాగా వస్తుంది. దీన్ని మనం ఇలా గ్లాస్ కంటైనర్లో కానీ లేదంటే స్టీల్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. ప్లాస్టిక్ దాంట్లో మాత్రం మీరు స్టోర్ చేసి పెట్టకండి, బేబీ ఫుడ్ కాబట్టి. ఇలా గ్లాస్ కానీ స్టీల్ కంటైనర్లో కానీ మాత్రమే స్టోర్ చేసుకోండి. నేను దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఈ ఉగ్గు అయితే 2 to 3 మంత్స్ పాడవకుండా ఉంటుందండి. అండ్ మీరు అయితే చల్లారిన తర్వాతనే ప్రిపేర్ చేసుకోండి. అలా ప్రిపేర్ చేసుకోకపోతే మాత్రం తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. 6 మంత్స్ బేబీస్ నుంచి 5 మంత్స్ బేబీస్ వరకు ఎంత క్వాంటిటీ ఫుడ్ అనేది మనం ఇది పెట్టాల్సి ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సో దీంట్లో అయితే ఒక స్టీల్ స్పూన్ పెట్టేసి అలానే వదిలేసేయండి. నెక్స్ట్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.